గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022, అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తామండి. ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, అది రెవెన్యూ వ్యవస్థల్ని, ఇప్పటికి అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీగా అమలు చేస్తానని. అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో, ఎందుకంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే 20 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం, మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము, జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి దాని మూలంగా ఈరోజు ఇదే చట్టం ఉండేటైతే కనుక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు ఇంకా వేరే డీడ్స్ ఉంటాయి కదండి, గిఫ్ట్ డీడ్స్ వాటన్నిటినీ కూడా, మార్టిగేజ్ డీడ్స్ వీటన్నిటిని కూడా మళ్ళీ రీరిజిస్టర్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఇచ్చి ఉంటారు, వాటన్నిటినీ కూడా మళ్ళీ రీరిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే, అదే ఎవరో ఒకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కు లేని పరిస్థితి ఉండేదని చెప్పేసి మనం చేస్తాను. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి మళ్ళీ సబ్ ఆర్డీఓనో లేకపోతే లోవర్ కోర్ట్సో లేకోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని